नमः नयन श्रुतुलकु नमः हृदय लयलकु హృదయం తపన తెలిసినా హృదయం కనులు తడిసే వేళలు ఆయన పాట పంచామృతం ఆయన గాత్రం గానామృతం ఆ పాటకి ప్రకృతి సైతం పులకరిస్తుంది పసికందుకి అమ్మ స్పర్శలో ఎంత ఆనందం ఉంటుందో ఆయన గాత్రంలో అంత వాత్సల్యం ఉంటుంది కోకిల గానం వినాలంటే మనం వసంతం దాకా ఎదురు చూడాల్సిందే కానీ అమ్మని మరిపించే ఒక కమ్మనైన ఆయన పాట వింటే సరిపోద్ది ఆయనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్పీబీగా ఇటు తెలుగునోట అటు దక్షిణాదిలోనూ భారతీయులందరికీ పరిచయం అవసరం లేని పేరు నాలుగు దశాబ్దాలుగా ఆయన గానామృతంలో మనల్ని ఆనందపరిచిన ఈ గాన గాంధర్వుడు 1966లో శ్రీ శ్రీ మర్యాద రామన్నతో మొదలు నేటికి 40,000 పైగా పాటలు ఆయన గొంతులో నుంచి అమృత ధారలు వలె గానామృతంతో మనల్ని సంగీత ప్రపంచంలో సేద తీరుస్తున్నాయంటే అది అతిశయోక్తి కాదు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా బాలుగారు కళామ తల్లి ఒడిలో చేరి నేటికి 50 వసంతాలు నిండిన సందర్భంగా ఆయన పాటల పూదోటలో కొన్ని సుగంధాల గురించి మాట్లాడుకుందాం తరలి రాధతనే వసంతం తన దరికి రాణి వనాల కోసం తరలి రాధతనే వసంతం తన దరికి రాణి వనాల కోసం అని సిరివెన్నెల రాసిన సాహిత్యాన్ని బాలుగారి ఈ పాటను ఒక స్థాయి దాటించారి అని చెప్పొచ్చు వెన్నెల దీపం అడవిని సైతం వెలుగు కదా వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా ఎల్లను లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా ప్రతి మదిని లేపే ప్రభాకరాగం ఆత్రేయ సాహిత్యంలో అరేమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికి ఎగిరింది అంటూ బాలుగారు ఎస్ జానకి గారితో కలిసి ఈ పాటని ఆలపించారు ఇప్పటికీ ఈ పాట ఆల్ టైమ్ హిట్ సాంగ్గా ఉంది ఇద్దరు ప్రేమికుల భావాలను భావోద్వేగాలు ఈ పాటలో గాయని గాయకులు గాత్రం చేసిన తీరు అద్భుతంగా ఉంది పూలు నేను చూడలేను పూజలేవి చేయలేను నేలపైన కాళ్ళు లేవు నింగి వైపు చూపు లేదు పంతొమ్మిది వందల 1990లో విడుదలైన ఓ పాపాలాలి సినిమాలో రాజశ్రీ సాహిత్యంలో ఇళయరాజా స్వరపరిచిన మాటి రాణి చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా బాలుగారు ఆలపించారు ఈ పాట గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే ఆల్ టైమ్ క్లాసిక్గా మిగిలిపోయింది
ఆల్ టైమ్ మెలోడీ హిట్స్లో ఈ పాట తప్పక ఉంటుంది. ఈ సినిమాలో బాలు గారు ఒక పాత్రలో నటించడం విశేషం. వెన్నెలల్లో పూలు విరిసి తేనెలు చిలికెను చెంత చేరి ఆదమరిచి ప్రేమను కోసరేను చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను కన్ని పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్ను మరిపించే మాటి రాని చిన్నదాని చెళ్ళు పలికే ఊసులు అందాలండి పల్లవించి కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే ఊహలన్ని పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని నీ ప్రేమ లేఖని రాసింది. 1991 రిలీజ్ అయిన ఈ సినిమా వెన్నెలకంటి సాహిత్యంలో ఇళయరాజా స్వరపరిచిన ఈ గీతాన్ని బాలుగారు ఎస్పి శైలజా గారితో కలిసి ఆలపించారు. ఈ పాట క్లాసిక్గా మిగిలిపోయింది. ఇందులో కమలహాసన్ గారికి తగ్గట్టు పాత్ర గానంతో పరకాయ ప్రవేశం చేశారు. నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలీదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి అది కూడా రాయాలి. అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. 1989 విడుదలైన ప్రేమ కావ్యం గీతాంజలి, వేటూరి సాహిత్యంలో ఇళయరాజా స్వరపరిచిన గీతం. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలలు పూచేటి పూల గంధాలను చుటాకి కోయిల మౌనమైన వేళల ఆమని పాడవే హాయిగా అంటూ బాలుగారు ఆలపించారు. ఈ పాటలో ప్రకృతి అందాలతో పాటు బాలుగారి గాత్రంతో ఈ పాట మరింత అందంగా మారిపోయింది. బాలుగారి పాట ఇంత హాయిగా ఉంటుందా అని అనిపిస్తుంది. వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించలే మరీచిక పదాల నాయగా స్వరాల సంపద తరాల నా కథ క్షణాల దే కదా గతించిపోవు గాథలేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు. ఒక గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడిగా, ఒక నిర్మాతగా బాలుగారి సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మజిలీలు. ఒక నటుడి గొంతులో పరకాయ ప్రవేశం చేయాలంటే అది అంత సులభం కాదు. కానీ అది బాలుగారికి మాత్రమే సాధ్యమైంది. 4 దశాబ్దాలుగా 3 తరాల నటులకి ఆయన గాత్రాన్ని అరువుగా ఇస్తూ కళామ తల్లి రుణం తీర్చుకుంటున్నారు. బాలుగారి గానామృతానికి మెచ్చి లెక్కలేనన్ని అవార్డులు ఆయన్ని వరించాయి. ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు బాలుగారిని 6 సార్లు వరించింది. తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవలకు గాను
25 సార్లు నంది అవార్డులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలుగారిని సత్కరించుకుంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం హరివ రాసన పురస్కారం ఇచ్చి గౌరవించుకుంది. మంచు కురిసే వేళలు మల్లె విరిసేదెందుకు, మల్లె విరిసే మంచులు మనసు మురిసేదెందుకు, విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో. మంచు కురిసే ఒక అమర ప్రేమికుడుగానే కాకుండా మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకు అంటూ ప్రేయసి ప్రేమికుల విరహ గీతాన్ని బాలుగారు అద్భుతంగా పాడారు. ఇదే సినిమాలో బాలుగారు పాడిన రంగులలో కలవో యద పొంగులలో కలవో నవ శిల్పానివో ప్రతిరూపానివో తొలి నవశిల్పానివో ప్రతిరూపానివో తొలివూహలవు ఎలవు రంగులలో కలవు యద పొంగులలో కళవు. అందాలలో అహోమహోదయం భూలోకమే నవోదయం జగదేక వీరుడు అతిలోక సుందరిలో బాలుగారు పాడిన పాట ఒక మహోదయంలాగా ఉంది. వేటూరి గారు రాసిన ఈ గీతాన్ని ఇళయరాజా గారు స్వరపరిచారు. ఆ రోజుల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఎంత హిట్టో బాలుగారు పాడిన పాటలు అంతే హిట్గా నిలిచాయి. వయస్సుతో వసంతమాడి వరించలే సరాలట ముందుకు సాగిన ముచ్చటలో పలికెను నమ్మకు నమ్మకు ఈరేని హరి కమ్ముకు వచ్చిన ఈ మాయని నమ్మకు నమ్మకు ఈరేని హరి కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి పంతొమ్మిది వందల 1988లో విడుదలైన ఈ సినిమాకి అవార్డులు వెళ్ళువాలా వచ్చాయి. బాలుగారు పాడిన నమ్మకు నమ్మకు ఈ పాట విమర్శకుల ప్రశంసలు పొందింది. అలాగే ఇదే సినిమాలో చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది అన్న పాటకి గాను ఉత్తమ జాతీయ గాయకుడుగా బాలుగారికి పురస్కారం దక్కింది. చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది, గుండెల్లో సుడి తిరిగే కలత కథలు. చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది. కేవలం ప్రేమ పాటలు యుగళగీతాలే కాకుండా బాలుగారు భక్తి కథా చిత్రాల్లో
ఆయన పాడిన పాటలు అజరామం. అందులో 1987లో విడుదలైన శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం సినిమాలో ఆత్రేయ గారు రాసి ఇళయరాజా గారు స్వరపరిచిన నువ్వులే కానాదలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా. నువ్వులే కానాదలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా. ఈ గీతాన్ని బాలుగారు ఆలపించి యావత్ ప్రేక్షకులని భక్తి సాగరంలో ముంచేశారు. ఇప్పటికీ షిర్డీ సాయి భక్తులు ఈ పాట మరిచిపోనిది. మా పాలి దైవమ్మని మా దిక్కు నీవేనని కొలిచాము దినం దినం సాయి. చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు. 1991లో రిలీజ్ అయిన పెళ్లి పుస్తకంలో ఆరుద్ర గారి సాహిత్యంలో కేవీ మహదేవన్ గారి సంగీతంలో బాలుగారు పాడిన ఈ పాట ఆల్ టైమ్ క్లాసిక్గా ఉండిపోయింది. పెళ్లి తంతు ఎలా ఉంటుందో కళ్ళకి కట్టి చూపించిన మన బాపు రమణ గారికి ధన్యవాదములు. ఈ పాట బాలుగారి గాత్రంతో ఎవర్ గ్రీన్గా ఉండిపోయింది. తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవార్డులు రివార్డులు ఆయన సొంతం. అత్యున్నత పురస్కారాలు అయిన పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డ్స్తో భారత ప్రభుత్వం బాలుగారిని సత్కరించింది. వివిధ భాషల్లో కలుపుకొని 44,000 పైగా ఆయన పాడిన పాటలకు గాను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఆయన చెంతకు వచ్చి వాలింది. బాలుగారిలో ఉండే గొప్ప క్వాలిటీ తన గొంతుతో పరకాయ ప్రవేశం చేయటం. 1984లో విడుదలైన ఛాలెంజ్ చిత్రంలో వేటూరి గారి రచించి ఇళయరాజా గారు స్వరపరిచిన సాయంకాలం అనే గీతానికి బాలుగారు చిరంజీవి గారిలో ఉండే ఎనర్జీ లెవెల్స్కి అదే స్థాయిలో పాడి సభాష్ అనిపించుకున్నారు. శుభలే కారాసుకున్నా ఎదలో ఎప్పుడు అది నీకు పంపుతున్నా ఇప్పుడే కలలు. ఉష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గల చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో. పంతొమ్మిది వందల 90లో విడుదలైన కొండవీటి దొంగలో వేటూరి గారు రాసి ఇళయరాజా గారు స్వరపరిచిన ఈ గీతాన్ని బాలుగారు గాత్రదానం చేశారు. కొంతమంది కేవలం ఈ పాట కోసమే సినిమాని రిపీటెడ్గా చూశారంటే మామూలు విషయం కాదు. బాలుగారి గానం గురించి చెప్పుకోవచ్చు. మత్తు గాలి వీచనేమో మాయదారి చూపుకి మల్లె మప్పులాడినేమో బాల నీల వేణికి. మిచ్చి మిచ్చి చూడ సాగే గుచ్చే కన్నులు గుచ్చ
గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వల్లెలు అంతేలే కథంతేలే అదంతేలే శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలిముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో పాట ఏదైనా సరే బాలుగారే పాడాలి అనే విధంగా ఉంటుంది ఆయన గానామృతం. 1990లో విడుదలైన బొబ్బిలి రాజాలు బలపం పట్టి భామ బళ్ళు ఆహాయ్ నేర్చుకుంటా పంటం పట్టి ప్రేమ బళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు అయ్యరే అయ్యరే కమ్మహా ఉండేటప్పుడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యంలో ఇళయరాజా స్వరపరిచిన ఈ గీతాన్ని బాలుగారు ఆలపించారు. ఈ సినిమాలో ఈ పాట పెద్ద హిట్గా నిలిచింది. అడవంతా అత్తారిల్లే నీకైనా నాకైనా ఎవరెవరో అత్తా మామ వరసెట్టా తెలిసేనే అంటూ బాలుగారు ప్రేక్షకులని అలరించారు. బలపం పట్టి పామ బళ్ళు నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా పాడుకుంటా పంపట్టి భామ బళ్ళు నేర్చుకుంటా అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళు అయితే గీతే ఎందుకయ్యో సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం. ఇళయరాజా గారు స్వరపరిచిన ఈ గీతానికి బాలుగారు ప్రాణం పోశారు అని చెప్పాలి. 1989లో విడుదలైన ఈ సినిమాలో ఈ పాట కుర్రకారు గుండెల్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉండిపోయింది. విడుదలైన అభిలాష సినిమాలో వేటూరి గారు ఆత్రేయ గారు కలిసి రాసిన పాటని ఇళయరాజా గారు స్వరపరిచిన యురేక కస్సా మిసా అనే పాటని బాలుగారు ఎస్ జానకి గారితో కలిసి ఆలపించారు. బాలుగారు పాడిన జోష్ తో పెద్ద హిట్ సాంగ్ గా నిలిచిపోయింది. కొంత నవ్వింది మల్లె చెండు
ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని పంతొమ్మిది వందల 1987లో విడుదలైన అభినందన సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఆ మ్యూజిక్ ఆల్బమ్ ఇప్పటికీ ప్రేమికుల గుండెల్లో మారు మోగుతుంది. ఆత్రేయ గారు రాసిన ఈ పాటలో కథానాయకుడి భగ్న ప్రేమికుడిగా విఫలమైన ప్రేమ బాధను, ఆ ప్రేమికుడు పడే గుండె చప్పుడుని బాలుగారు ఆయన గాత్రంతో ఆవిష్కరించారు. కాదని కటిక రాయి కైనా కన్నీరుగని వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని ఉసురు కప్పి మూగబోయి నీ మూకివే ఉసురు కప్పి మూగబోయి నీ మూకివే ప్రేమ లేదని అనుగురు ప్రేమ కోసమేరు ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహామహాసూద రంగులే పొందలేని వాణ్ణి. టీజింగ్ సాంగ్స్ లో బాలుగారు పాడిన పాట ఇప్పటికీ మొదటి స్థానంలో ఉన్నది అని ఈ పాటతో చెప్పొచ్చు. ఉంగరాల జుట్టు వాణ్ణి ఒట్టు పొడుగు ఉన్న వాణ్ణి చదువు సల్జగలిగినోన్ని సౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతడోన్ని కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా నాకన్నా నీకున్న తాకీదు లేదమ్మా నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్ ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్ అల్లగురు ప్రేమ కోసమే. 1987లో విడుదలైన ఆరాధన సినిమాలో ఆత్రేయ సాహిత్యంలో ఇళయరాజా స్వరపరిచిన ఈ తీగనై మల్లెలు ఈ ఆరాధనా గీతాన్ని బాలుగారు ఆలపించారు. ఒక కథానాయకుడి ప్రేమ ఆరాధనని బాలుగారు తన గాత్రంతో ఆవిష్కరించారు. మమత కలబోసిన మాట కరువేనా తెలిసి తెలియదా ఇది తెలియక జరిగిందా ఎప్పుడో జరిగిందా అది ఇప్పుడే తెలిసిందా ఆశపడ్డా అందుతుందా విడుదలైన రాక్షసుడు వేటూరి సాహిత్యానికి ఇళయరాజా గారు స్వరపరిచారు. అందులో అచ్చా అచ్చా వచ్చ వచ్చ అంటూ బాలుగారు కుర్రకారు మనసు కొల్లగొట్టారు. ఎస్ జానకి గారితో కలిసి బాలుగారు ఈ పాట పాడారు.
రాక్షసుడు సినిమాలో ఈ పాట మోస్ట్ హమ్మింగ్ సాంగ్ గా నిలిచిపోయింది. సోకులెన్నెన్నో నీలో నేనే చూచా, మనసుతో పాటు మాటే ఇచ్చా. మోసుకొచ్చా, ఈడు జోడు రంకరించా. నీకు ప్రేమంటే తెలుసా బచ్చా, నన్ను ప్రేమిస్తే నువ్వే మచ్చా. అచ్చా అచ్చా వచ్చా వచ్చా. బంతి చామంతి ముద్దడుకున్నాయి, చామంతి ముద్దడుకున్నాయి. అంటూ ప్రేమగీతాన్ని బాలుగారు ఆలపించారు. ఏ పాటైనా సరే బాలుగారే పాడాలి అనేలా ఇంతలా ఆలపించారు. ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిదిలే చెదిగే వల పంత ఎదలొక దైవంబంటే. ఎన్ని పాటలు పాడినా పాట పుట్టిందే బాలుగారి కోసమే అన్నట్టుగా ప్రతి పాట బాలుగారి కోసమే ఎదురు చూస్తుంది. ఆయన పాటలకి వచ్చిన పురస్కారాలు ఎన్నో, ఇంకా వేచి ఉన్నవి ఎన్నో. ఎప్పుడు బాలుగారి వాకిట్లో వాలాలి అన్నట్టు ఎదురు చూస్తున్నాయి. బహుశా తాళ్లపాక అన్నమాచార్యుల వారిని సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన పాట గాత్రం కోసం ఎలా పుట్టించారో, అలానే తెలుగు కళామ తల్లి కూడా బాలుగారిని కళాసేవ కోసం పుట్టించిందేమో. ఓ మహాత్మా, ఓ మహర్షి, శతసహస్ర వందనాలు, అభివందన చందనాలు.